అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు మాల సురేంద్ర సతీమణి అభ్యర్థిని మాల కృష్ణ కుమారి జన్మదిన వేడుకలు ఆమె స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్లు పాల్గొని పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గత 30 సంవత్సరాలుగా మల్ల సురేంద్ర ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అతని భార్య కృష్ణకుమారి జీవీఎంసీ ఎన్నికలలో 81వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ పార్టీ కోసం నిత్యం శ్రమించే వ్యక్తి సురేంద్ర అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ తన భర్తతో పాటే నిరంతరం ప్రజాసేవలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీఎస్ఎన్కే జోగినాయుడు, డాక్టర్ నారాయణరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను శ్రీమతి మల్ల సురేంద్ర, నా పేరు కృష్ణకుమారి అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, మల్ల సురేంద్ర గారు గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈసారి ఆయనతో పాటు నాకు కూడా అవకాశం దక్కిందని భావిస్తున్నాను. ఇకపై నుంచి ఆయనతో పాటు అందరికీ సేవ చేసుకుంటానని మనవి చేసుకుంటూ అందరి బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ కృతజ్ఞతలు అండి అందరికీ. థ్యాంక్ యూ అండ్ ఆల్.